అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియా ముస్నూరు బ్లాగ్స్ ఈ రోజు కుకింగ్ వీడియోలో ఎక్కువ ఆయిల్ వేయకుండా అద్దిరిపోయే చామదుంప వేపుడు ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ చామదుంప వేపుడు ఉత్తి అన్నంలోకే కాకుండా సాంబార్ ఇంకా రసంలోకి సైడ్ డిష్ గా చాలా బాగుంటుందండి ఇంకా మన హెల్త్ కి దుంపలు కూడా చాలా మంచివి కరకరలాడే చామదుంపల వేపుడు ఎలా చేయాలో చూసేద్దాం ఇక్కడ నేను అరకిలో చామదుంపల్ని తీసుకున్నాను జనరల్గా మార్కెట్లో తెచ్చుకున్నప్పుడు కొంచెం ఓపిక్గా ఇలా గుండ్రంగా ఉండేవి తెచ్చుకోండి ఈవెన్గా ఒకటే సైజ్ ఉండేలాగా తెచ్చుకోండి వీటిల్లో ఇసుక ఉంటుంది కాబట్టి బాగా వాష్ చేసుకొని కుక్కర్లో డైరెక్ట్గా వేసేద్దాం ఇప్పుడు దుంపలకి సరిపడా వాటర్ వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి ఇలా డైరెక్ట్గా కాకుండా కుక్కర్లో గిన్నె పెట్టి ఉడికించేలా అయితే నీళ్లు పోసుకొని స్టీమ్ తో కూడా ఉడికించుకోవచ్చు మూడు లేదా నాలుగు విజిల్స్ వస్తే సరిపోతుందండి ముక్క ఉడికిందా లేదా అనేది ఇలా ఒక ఫోర్క్ కానీ నైఫ్తో తో కానీ గుచ్చి చూడండి దుంపలు పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తోలు తీసుకోవాలి దుంపలు తోలు తీసాక ఎంత డ్రై అవుతే వేపుడు అంత బాగా వస్తుందండి మీరు ఈ వేపుడు ఇప్పుడు చెయ్యాలి అనుకుంటే వన్ అవర్ ముందే ఉడకబెట్టేసుకోండి ఇలా చేస్తే తక్కువ ఆయిల్ పడుతుంది ఇంకా దుంపలు కరకరలాడుతాయి ఇప్పుడు స్టవ్ మీద వెడల్పాటి కడాయి పెట్టుకొని ఆయిల్ వేసేసుకుందాం ఫ్రై ఐటమ్స్ ఎప్పుడూ కూడా ఇలా క్యాస్ట్ ఐరన్లో చేస్తే త్వరగా అయిపోతాయి ఇంకా రుచిగా కూడా ఉంటాయి దుంపల్ని ఆయిల్లో వేసేసుకొని కదపకుండా రెండు నిమిషాలు ఆగి తిప్పుకుందాం ఈ వేపుడు కొద్దిగా ఓపిక్ గానే చేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ లోనే వేయించుకోండి దుంపలన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ వేయించుకోవాలి వీటిని మనం రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రోగ శక్తి కూడా పెరుగుతుంది అలాగే కంటి చూపుకి చర్మం అందంగా మెరిసేలాగా మనకు బాగా సహాయపడతాయి దుంపలన్నీ కూడా ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ బియ్యపిండి వేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ శనగపిండిని వేసుకోండి అలాగే పావు టీ స్పూన్ పసుపు కొద్దిగా ఇంగువ వేసుకోండి ఇలా బియ్యపిండి శనగపిండి వేసుకోవడం వల్ల ముక్కలకి బాగా కోట్ అయ్యి క్రిస్పీగా క్రంచీగా ఉంటాయి పచ్చివాసన పోయేదాకా ఒక నిమిషం పాటు వేయించండి ఇలా వేగుతున్నప్పుడే రుచికి తగినంత ఉప్పు రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకుందాం మనం వేసిన మసాలా అంతా కూడా దుంపలకి బాగా అయ్యేలాగా వేయించుకోవాలి ఇలా ఫ్రై చేస్తున్నప్పుడు ఎగ్జాస్ట్ ఫ్యాన్ అయితే ఆన్ చేసుకోండి వేపుడు మరింత స్పైసీగా రావడానికి ఇలా రెండు పచ్చిమిరపకాయలు కట్ చేసి వేసుకుందాం మీకు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయండి వేపుడు రుచిగా రావాలి అంటే దగ్గరుండి చాలా ఓపిక్గా వేయించుకోవాలండి మసాలా అంతా కూడా ముక్కలకి బాగా పట్టేసిందండి ఇప్పుడు కరివేపాకు వేసుకుందాం వీటిని డైరెక్ట్గా కూడా తినేయచ్చండి అంత రుచిగా ఉంటాయి కరివేపాకు వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఇలా వేయించుకోండి కరకరలాడే చామదుంపల వేపుడు రెడీ అయిపోయిందండి ఈ వేపుడు చారులోకి లేదా సాంబార్లో సైడ్ డిష్గా చాలా బాగుంటుందండి అండ్ డైరెక్ట్గా వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి కలుపుకొని తింటే భలే రుచిగా ఉంటాయి పిల్లలైతే బాగా ఇష్టంగా తినేస్తారు సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం ఈ రెసిపీని తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి అలాగే నేను పోస్ట్ చేసే వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే ప్రియా ముస్నూరు ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్తీ అండ్ టేస్టీ రెసిపీస్తో మీ ముందు